గుడ్ ఆఫ్టర్నూన్. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్, ఫోన్ చేశారు. నేను వైద్యం సార్, మీ నెంబర్ నుండి కాల్ వచ్చింది నాకు. మా నెంబర్ నుంచి రాకపోతే మరి ఎవరి నుంచి అవుతుంది? మీరు ఎక్కడ చేస్తారు పని? గోదనగిరిలో. గోదావరి? మరి గోదావరి సర్పంచ్ రాకపోతే ఎక్కడ చేస్తారు? మరి కాదు సార్, కాల్ చేశారు చెప్పండి సార్ అని అంటున్నా సార్. నేను మరి గంజితలో 2-3 రోజుల నుంచి బొంబాయి నుంచి వస్తారు, అమెరికా నుంచి వస్తారు. నేను ఎందుకు కనిపించట్లేను సార్? ఇవ్వమ్మా, నాకైతే కనిపిస్తాను. నువ్వు ఎలా కనిపిస్తాను? అదేంటి సార్, మీకు నేను కనిపించకపోవడం. మొన్న మీకు కలిసిన మొన్న అంతకు ముందు నాకు రేగొండల ఇంజక్షన్లు ఉంటే బుధవారం రోజు అక్కడికి వెళ్ళాను సార్. బేస్తవారం రోజు హాస్పిటల్ వర్క్ ఉంటే ఉన్నాను. నిన్న నేను పర్మిషన్ అడిగినాను సార్, నిన్న ఒక రోజే నేను రానుంది. ఇవాళ ఇంజక్షన్లు కూడా అక్కడే వేసినాము. ఎక్కడ? గోవర్ధన లింగారెడ్డి పల్లెలో 15 మందికి పిల్లలకు వ్యాక్సినేషన్. ఎందుకు సార్? నేను మిమ్మల్ని చూస్తున్నాను, వ్యాక్సిన్ ఇస్తున్నా నేను. నేను నిలబడేసరికి మీరు వెళ్ళలేదు. అంటే నువ్వు చూసినావా? నేను చూసినాను, ఒక పాపకి ఇంజక్షన్ ఇట్లా వేస్తున్నాను. నేను వేసి ఇట్లా చూసేసరికి మీరు లేరు సార్, అక్కడ వెళ్ళిపోయారు. నేను బొంబాయి నుండి వచ్చిన కేసును కూడా మొన్న చూసినాము. నిన్న మేడం మరి ఫోన్ చేసి చెప్పదా సార్? నేను ఇక్కడనే ఉన్నా, మీరు వెళ్ళిపోయారు అని చెప్ప. అంటే పోతు పోయి వాడు పోతు పోయినా అనుకున్నావు? నేను ఎందుకు అట్లా అనుకుంటా సార్? మీరు ఎందుకు అట్లా అనుకుంటున్నారు? నేను సెంటర్ కి వచ్చాను, నాకు అనిపించలే. నేనెందుకు సార్? నేను ఇవాళ మీరు అట్లా మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడైనా మీకు మీతో మీరు విజయిస్తానని మాట్లాడుతాను, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? అవునమ్మా, నేను సెంటర్ కి వచ్చినాను, కనిపించలేదు, ఇవ్వనుకున్నాను. అందుకే నీకు ఫోన్ చేసిన. మరి సెంటర్ కి వచ్చినప్పుడు నువ్వు కనిపించినప్పుడు సార్ నేను సెంటర్ లో ఉన్నా, లోబడుకున్నా, మీరు వెళ్ళిపోయారు అని చేసినావు నాకు. నేను మీరు వేరే వర్క్ పైన వచ్చారని అనుకుంటాను. మీకు ఎట్లా కాల్ చేస్తా సార్? నేను వేరే వర్క్ నేనేం కదా, నాకేమది? మీరు మీ పని మీదే కదా. మీరు అక్కడ సెంటర్ వర్క్ రాలేదు సార్, అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయారు. మీరు అక్కడ అంత అడవులు ఉంటానే వెళ్ళిపోతున్నాను. అంటే నేనేం చేయాలి సార్? మీరు ఏదైనా పని మీద రావచ్చు అనుకున్నా, నేను ఎట్లా కాల్ చేస్తా సార్? నేను మీకు కాల్ చేసేవైతే నేను అట్లా ఎట్లా చేస్తాను సార్? పని ఉంటే కాల్ చేస్తాను కానీ లేకపోతే నేను ఏం చేస్తాను? పని చేస్తా కాదు. ఇప్పుడు మీరు ఇంజక్షన్స్ ఇస్తారు, అవును. అంటే మా బాధ్యత, మాకు మా పర్మిషన్ లేదా? మాకు బాధ్యత లేదా సర్పంచ్ కి? ఏ విషయం సార్? ఇంజక్షన్స్ దేనికైనా గ్రామ పంచాయతీలో పనిచేయడానికి బాధ్యత మాకు సర్పంచ్ ఉన్నా లేదా? అంటే ఇప్పుడు నేను ఇప్పుడు దేనికి చెప్పలేదు సార్? మీకు నేను దేనికి అదే చెప్పలేదు. మేము వచ్చాము, నువ్వు మే సార్ మీరు వచ్చిపోయాను, నేను అక్కడనే ఉన్నా, మే సార్ మీరు వెళ్ళిపోయినా నువ్వు నాకు చెప్పాలి సార్ చెప్పలేదు. కానీ ఇంకా కొంచెం చాలా పనులు ఉన్నాయి మనకి ఇక్కడ, మనకు ఫెస్టివల్స్ అవుతున్నాయి. అంటే నువ్వు వేరే సరిగ్గా నువ్వు వేరే ఏమర్థం చేసుకుంటావు, ఏం మాట్లాడుతావు నాకు అర్థమవుతుంది. నేను ఏం అనట్లేదు సార్, మీరు చెప్పేదే నేను వింటున్నాను. నేను ఎటు మాట్లాడుతున్నా, నా వర్క్ పక్కకు పెట్టేసి మీ మిస్డ్ కాల్ చేస్తున్నాను. మా విలేజ్ తీసుకెళ్ళి నీకేం వర్క్ ఉంది మళ్ళీ? ఇంకా ఎందుకు సార్? నాకు ఇంకా హాస్పిటల్ వేరే వర్క్ ఉండవా? మీ అన్ని హాస్పిటల్ ఉంటాయి, నా విలేజ్ అయితే లేదుగా. నా విలేజ్ లో నా తప్పించేది నీకేం లేదుగా. మీ ఒక్క విలేజే కదా సార్, నాకు అన్ని విలేజ్లు ఉన్నాయి. మీకు నేను ఏదన్నా ఎవరింటికి వెళ్ళలేదు అని అంటే హాస్పిటల్కి వచ్చి కంప్లైంట్ చేయండి. నేను కంప్లైంట్ చేయవలసి అవుతుంది? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను ఎన్ని రోజులు ప్రతి ప్రోగ్రామ్ కు మిమ్మల్ని చెప్పినాను, మీకు ఇంకా హైదరాబాద్ వస్తుందని ఎవరిని మాట్లాడుతున్నారు మీరు నన్ను? నేను ఇప్పుడు ఏమన్నా నేను మీరు అంత సీరియస్ ఎందుకు మాట్లాడుతున్నారు? ఎట్లా ఏమన్నా చెప్పు నువ్వు ఫస్ట్ సీరియస్ గా. నేను కాల్ చేసిన వర్క్ సార్, మీరు కాల్ చేసిన పని మీద ఉన్నా చెప్పండి సార్. మీరు కాల్ చేసారంటే మీరు ఏం చెప్పట్లేరు. చెప్పు, మీరు అసలు ఏం అనలేదు. మీరు కాల్ మీరు ఎందుకు ఫోన్ చేసి సార్ అన్న పని ఉందా చెప్పేసి చెప్పండి, నేను కాల్ చేసాను. మీరు ఏం చెప్పట్లేరు. మీరు మ్యాటర్ చెప్పేసి మీరు నాకు చెప్పవా, ఊర్లోకి వస్తున్నావా పోతున్నావా? నేను రాను రోజు ఎప్పుడు సార్, డైలీ వస్తున్నాను నేను డ్యూటీకి. మాట్లాడదా చెప్పు, మాట్లాడదాం. ఏంటిది మాట్లాడకండి సార్? నేను అంటే మీతో కండక్ట్ చేద్దాం అట్లా. అంటే ఏంటి సార్, నాకు అర్థం కాలేదు మీరు అనే మాట్లాడేది. నాకు ఏం అర్థం కాలేదు. మీకు ఏం అర్థం అవుతుందో మాకు ఏం అర్థం అవుతుంది నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ అయితే ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి ఊళ్ళే. ఎవరెవరు వచ్చారు, ఎంత మంది వచ్చారు, ఏం నోటీస్ అడిగిందా లేదా మాకు? నేను మాట్లాడకముందే నువ్వు
నీకు చూడట్టు నీకు చూడండి బిహేవ్ చేస్తాను నీకు చూడండి మాకు అర్థం అట్లా మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతుంది నీకేముందో నాకు అర్థమవుతుంది నీకు చూడటం ఏమాట నేను ఏమన్నా అసలు నువ్వు ఏం మాట్లాడుతుంది నీకు అర్థం కావాలి నా కాదు నేను ఏం మాట్లాడింది ఇప్పుడు నేను ఏమన్నా నేను ఏమన్నా అన్నా నేను కూడా ఏమన్నా సార్ మీరు కాల్ చేస్తాను అంటే ఒక సర్పంచ్ తో మాట్లాడే పద్ధతి మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేను ఎప్పుడైనా మిమ్మల్ని మిస్ చేస్తాను ఏమన్నా నేను చెప్పు కాదు సార్ మీ మిస్ కాల్ చూసి నేను కాల్ చేస్తున్నాను మీరు లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేసి మాట్లాడలేదు మళ్ళీ కాల్ చేస్తున్నాను మీరు నన్ను ఏమనలేదు సార్ మీరు అనే విషయం ఏంటి అని మీరు ఫోన్ చేసి సార్ చెప్పండి మాట్లాడుతున్నాను మరి నేను ఏం మాట్లాడట్లేదు మీరే అన్నారు ఊళ్ళకి వస్తున్నావా చెప్తలో నాకు కలుస్తలేరు అని మీరే అంటారు సార్ ఇంజెక్షన్స్ అన్నప్పుడు నేను ఏం చేయాలి సార్ ప్రతిసారి ఇంజెక్షన్ సెంటర్ వచ్చినా నువ్వు కనిపించలేదన్నా అదే సార్ నేను వచ్చిన మిమ్మల్ని చూస్తున్నా సార్ అని నేను అన్నాను నేను వచ్చేసరికి మీరు వెళ్ళి చెట్టు కింద కనిపించలేదుగా అంటే నాకు ఇప్పుడు నేను ఇంజెక్షన్ సెంటర్ కాడికి నేను వచ్చిన నువ్వు నాకు కనిపించలేదన్నా ఎంతకని వేరే వాళ్ళగా అదే మీరంటే నేను చూసాను సార్ మిమ్మల్ని మీరు ఏదో పని మీద వచ్చినట్టున్నారని చెప్పేసి నువ్వైతే నాకు అనిపించలేదు సెంటర్ కాదు నాకు అనిపించలేదు సరే సార్ ఏదో మిస్టేక్ అయింది నేనైతే డ్యూటీకి వచ్చినాను సార్ ఇవాళ అవునమ్మా నువ్వు డ్యూటీకి వచ్చి నాకు కనిపించింది నువ్వు డ్యూటీకి వచ్చి నాకు ఎట్లా వెళ్తుంది